అందరికీ నమస్కారం మనందరికీ పూర్వం రోజులు గుర్తొచ్చుకుంటే అట్ల తద్దికి అట్టులు పోసేవారు పుల్లట్లు ప్రతి ఇంట్లో అట్లా అట్ల దొంతరింతంత ఉంటే ఒక్కొక్కళ్ళు అరడజనో పదో పెట్టుకుని ఆ పుల్లట్లు తినేసేవారు ప్రొద్దునే పూర్వ రోజుల నుంచి పుల్లట్లు అనేవి చాలా ఫేమస్ ఇప్పుడు కూడా కొన్ని హోటల్స్లో కొన్ని రెస్టారెంట్స్లో పుల్లట్లు వేస్తుంటే అక్కడ జనాలు ఎగబడి మరీ కొనుక్కుంటున్నారు ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఇప్పుడు అన్నీ మళ్ళీ బ్యాక్ వచ్చి పొల్లట్లు దెబ్బరొట్లు ఆవిరి గొడవలు ఇలాంటివంటే అందరికి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మళ్ళీ పూర్వం రోజులు అన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి వాడుకునే అలవాటుకి మనుషులు వస్తున్నారు కాబట్టి ఈ పొల్లట్లు వల్ల ఆరోగ్యానికి ఏమి చెడేం కాదు మామూలుగా మనం ఈ పుల్లట్లకి పిండి మీరు ఏ వెరైటీ పద్ధతిలో పిండ్లు కలుపుకుంటారో అందులో ఎక్కువ మంది పుల్ల పెరిగేసి పుల్ల మజ్జిగేసి కూడా కలుపుతారు కొంతమంది ఇట్లా కాకుండా నీళ్లతోనే పిండి కలి కలిపేసి పొలయి పెడతారు అంటే ఒక రోజంతా అట్లా ఉంచేసరికి సుమారుగా కొంతమంది అయితే పదిహేను గంటలు ఉంచుతారు కొంతమంది ఒక డే అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా ఉంచిన తర్వాత అలా ఉంచితే గొళ్ళు ఆ అట్లు వేసినప్పుడు కూడా రంధ్రాలు రంధ్రాలు బాగా వస్తాయి అనమాట పులిస్తే ఇట్లా పిండి పులిసి పర్మనెంట్ అవ్వటం వల్ల అందులో పెరిగే సూక్ష్మజీవులు ఏమన్నా హాని కలిగిస్తాయి అంటే కావు ఈ పిండి పులిసినప్పుడు అందులో పుల్ల మధ్య కలిపెట్ల వచ్చేటప్పుడు ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయి దానివల్ల ఇమ్యూనిటీకేమి హాని జరగదు లాభమే జరుగుతుంది తప్ప ఇందులో కూడా ఇంకొంచెం బాగా రావాలంటే పుల్ల పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ వేసి పదిహేను గంటలు ఇరవై గంటలు మీ సందర్భాన్ని బట్టి ఇరవై నాలుగు గంటలు పులిసిన తర్వాత అందులో కొంచెం గొల్లొచ్చి బాగా రావాలంటే ఆ పిండిలో కూడా కొద్దిగా మేగడ కలపండి ఇంకా బాగా గొళ్ళు వస్తాయి మెత్తగా దూదిలాగా పొల్లట్లు వచ్చేస్తాయి అన్నమాట అలా కలుపుకుని మామూలుగా మనం దోశ వేసినప్పుడు అండి పల్చగా వేస్తాం అందుకని అది ఒక పల్చటి పేపర్ ఎట్లా ఉంటుంది పేపర్లాగా దోశలు పల్చగా వస్తాయి కానీ ఇక్కడ అట్లు అనేసరికి కొంచెం మందం వస్తుంది అట్ట పిండిని గ్లాస్తో తీసుకుని పుల్లట్లు అట్లా పోస్తారు ఇక జరపకుండానే కరెక్ట్గా పోసేటప్పుడే అట్టుకి అలా వెళ్ళిపోయే టెక్నిక్ చాలామందికి నైపుణ్యం ఉంటే అట్లా వచ్చేస్తుంది అనమాట పుల్లట్లు హోటల్స్లో కూడా వేసేటప్పుడు గ్లాస్తో అట్ట పోసుకెళ్ళిపోతే అట్టు వచ్చేస్తుంది అనమాట రాని వారు గరిటె పెట్టానట సర్దచ్చు దీనికి పూర్వం రోజుల్లో కొంతమంది నెయ్యేసి కాల్చేవారు పుల్లట్లు ఇలా గుంటలు బాగా రావాలంటే పొలవారి పొల్ల పెరుగు కానీ పుల్ల మధ్య కానీ ఉపయోగించినప్పుడు కూడా రంధ్రాలు బాగా వస్తాయి మేగడ కలుపుకునే కూడా గుళ్ళ బాగా వస్తాయి తర్వాత కొంచెం తక్కువ నెయ్యి పడుతుంది పుల్లట్లకి ఈ అందులో పొలవటం వల్ల కలర్ కూడా కాలేసరికి కలర్ఫుల్గా చాలా స్పెషల్ కలర్ వస్తుంది నిల ఉండేసరికి పులిసే కొద్దీ అందులో పుల్ల పెరుగు పొల మధ్య కలపటంతో కూడా చాలామందికి ఆ కాలేటప్పుడు నూనె లేకపోయినా నెయ్యి లేకుండా కాల్చినా కానీ నూనె వేసిన కాల్చిన కలర్ నూనె లేకుండా కూడా వచ్చేస్తుంది అనమాట అందులో ఉన్న పులుపు పెరుగు వల్ల ఆ టెక్నిక్ అట్లా ఉంటుందన్నమాట అలా పుల్లట్లు ఎప్పుడన్నా మీరు తీసుకున్నప్పుడు ఒక నాలుగో ఐదు డజన్ అట్లా తీసుకు తిన్నప్పుడు మీకు కొంచెం గ్యాసెస్ ఎక్కువ తయారంటే అనిపిస్తాయి ఎందుకంటే పర్మనెంట్ అవటం పొలవటం వల్ల కానీ కొంచెం రోజుటి వల్లే కాకుండా పుల్లటి త్రేనుపులు ఎక్కువ రావటం ఇలాంటి ఆ సందర్భాల్లో జరుగుతాయి తప్ప అనారోగ్య సమస్యలేమీ రావు కాకపోతే ఇలాంటివి మనం నిత్యం చేసుకునేది కాదు కదా ఎప్పుడన్నా స్పెషల్ డేస్లో కాస్త గుర్తొచ్చినప్పుడు బోర్ కొట్టినప్పుడు రోజు ఎంతసేపు దోశలేనా అనుకునేటప్పుడు ఇలాంటి పుల్లట్లు పూర్వం రోజులై మళ్ళీ చేసుకుని మీకు ఇష్టమైన ఒక టిఫిన్ లాగా పుల్లట్లు స్పెషల్గా పోసుకుని అందులోకి అనుకూలమైన చట్నీస్ ఒకటి రెండు రకాలు చేసుకుని మీరు బరువు పెరగకుండా ఈ రోజులందరికీ పెద్ద సమస్య కదా అంటే కొలెస్ట్రాల్ పెరగకుండా ట్రైగిలైట్స్ పెరగకుండా ఉండాలంటే మీరు లంచ్లో ఎప్పుడైనా సరే అట్లా అన్నం కూరలు వండుకోవటం మానేసి ఇట్లాంటి స్పెషల్ ఐటెంలా చేసుకుని అక్కడ ఎంజాయ్ చేయొచ్చు లేదు మార్నింగ్ టిఫిన్స్ సండే ఎప్పుడైనా స్పెషల్ ఎంజాయ్ చేయాలి ఉదయం పూట ఇతర టిఫిన్స్ మానేసి ఇట్లా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇవి ఆకలి వేయదు హెవీగా ఉంటుంది అందుకని బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి తిన్నారంటే లంచ్ తినలేరు కాబట్టి నేను లంచ్లో ఇట్లాంటివి ఎంజాయ్ చేశారంటే ఇక ఆ రోజు డిన్నర్ తినకుండా కూడా మీరు ఒక ఐదో పదో తినేసారంటే ఇక డిన్నర్ కూడా తినకుండా ఆపేసేస్తే మీరు వెయిట్ పెరగరు వెయిట్ తగ్గుతూనే వీటిని ఎంజాయ్ చేసినట్లు అవుతుంది ఇట్లా ఎంజాయ్ చేయాల్సిన ఫుడ్స్ని పూర్వం రోజుల్లో వాటిని ఈ రోజుల్లో కూడా హాని కలగకుండా ఎంజాయ్ చేయాలంటే తినే టైం కూడా చాలా ముఖ్యం అనమాట ఏ ఒంటి గంట రెండింటికి ఇట్ట వాటిని తీసుకున్నారంటే మధ్యాహ్నం డైజెషన్ పవర్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి బాగా డైజెషన్ అవుతుంది ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుందన్నమాట అంచేత పూర్వం రోజుల నుంచి వచ్చే అలవాటు ప్రకారం మనం వంటలను మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఆరోగ్యానికి హాని లేకుండా మనం తయారు చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ న్యాచురోపతి ఫాలోవర్స్ ఎవరైతే ఇట్లా తీసుకుంటున్నారో ఇందులో పుల్ల పెరుగు పుల్ల మధ్యకు వచ్చి పోసి పిండినట్ట పులి పెడతాం కాబట్టి అసలు ఉప్పు లేని లోటు లేకుండా వట్టి అట్టులు మనం ఉప్పు లేకుండా చట్నీలు చేసుకు తిన్నా కానీ అసలు ఉప్పు వేయకపోయినా సరే ఉప్పు వేసినట్టే టేస్ట్ సేమ్ టేస్ట్ వచ్చేస్తుంది మనకి అలాంటి ఫీలింగ్ ఈ పొల్లట్టుల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా బోరు కొట్టినప్పుడు మనం కూడా ఇట్లాంటివి చేసుకు తిందామని ఆశిస్తూ నమస్కారం